నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం వర్షం కురియగానే రైతు జ్ఞాపకం చేసుకునే మొదటి విషయం విత్తనం మంచి విత్తనం చేతికొస్తే పంట దిగుబడి పెరుగుతుందన్న ఆశ రైతును ఏటా కడగండ్ల పాలు చేస్తోంది నకిలీ విత్తనాల బెడద రైతును కష్టాల్లోకి తోసేస్తోంది విత్తన కంపెనీల మోసాలు నాసిరకం విత్తన కష్టాలతో రైతున్న పొలంలో చల్లుతున్న విత్తనాలు బూడిదలో పోసిన పన్నీర్ అవుతున్నాయి వ్యవసాయంలో రైతన్న వెన్ను విరిస్తోన్న నకిలీ విత్తనాలకు కారకులెవరు విత్తన సరఫరాదారుల అత్యాసకు వ్యవసాయ అధికారుల అలసత్వం నుంచి రైతులకు ఎదురవుతున్న కష్టాలు తీరేది ఎలా ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జమలయ్య గారు ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి విజయవాడ నుంచి వి రామచంద్ర కౌండిన్య డైరెక్టరేట్ జనరల్ ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నుంచి డాక్టర్ కేశవల్ గారు ఎండి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ సీడ్ సైంటిస్ట్ సార్ నమస్తే అండి సార్ ముందుగా జమలయ్య గారు నమస్తే అండి సార్ నైరుతి పలకరించింది నమస్తే ఎంత నైరుతి పలకరించింది సార్ ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్న రైతన్న ఖరీఫ్కి సన్నం అవుతున్నాడు తొలకరి వేళ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయానికి రైతులందరూ సన్నద్ధం అవుతూ ఉన్నారు వాళ్ళకి నాణ్యమైనటువంటి విత్తనం కావాలి అవసరమైనటువంటి విత్తనాలు అవసరమైన పరిమాణంలో విత్తనాలు కావాలి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కానీ రైతుకు అవసరమైనటువంటి నాణ్యమైన విత్తనాలని పంపిణీ చేయటంలో అందించే విషయంలో తగిన ఏర్పాట్లు జరగట్లేదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్లో దాదాపు నలభై లక్షల ఎకరాలు వరి సాగు అవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం చేసింది సుమారు మూడు లక్షల క్వింటాల వరకే కానీ అదేవిధంగా ఎనిమిది లక్షల కింటాలు అవసరం అదేవిధంగా తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాల దాకా వరి పంట సాగవడానికి అవకాశం ఉంది దాదాపు నాలుగు నాలుగు లక్షల కింటాలు విత్తనం అవసరం అదే కాకుండా పత్తి ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో పదహారు లక్షల హెక్టార్లు సాగేదానికి అవకాశం ఉంది దాదాపు ఇక్కడ ముప్పై ఐదు నుంచి నలభై లక్షల ప్యాకెట్లు పత్తి విత్తనాలు అవసరం అదేవిధంగా తెలంగాణలో యాభై లక్ష యాభై ఆరు లక్షల ఎకరాలు సాగేదానికి అవకాశం ఉంది అక్కడ కోటి ముప్పై ఐదు లక్షల పత్తి విత్తనాలు అవసరం అదేవిధంగా మిర్చి అదేవిధంగా వేరుశనగ అన్ని పంటలు చూసుకుంటే కానీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఈ విత్తనాన్ని నాణ్యత కలిగిన విత్తనాన్ని రైతాంగానికి ఇచ్చి ఆదుకునే విషయంలో దిగుబడి పెంచే విషయంలో మాత్రం చిత్తశుద్ధి కనపడటం లేదు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం వినూతన పద్ధతుల్లో ఒక చారిత్రకమైన పద్ధతుల్లో మేము ఆర్బికే కేంద్రాలు పెట్టాము అవి పదకొండు వేల కేంద్రాలున్నాయి పంట విత్తనం నాటే రోజు నుంచి అమ్ముకునే వరకు వీళ్ళే బాధ్యత చూస్తారని చెప్పారు రెండు వేల ఇరవై మేలో ఆర్బీకే కేంద్రాలు ప్రారంభించారు ఈ సంవత్సర కాలం మొత్తాన్ని పరిశీలిస్తే రైతుకు అవసరమైన విత్తనాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆర్బీకే కేంద్రాల్లోనే నాణ్యత నిర్ధారిస్తాము రైతుకు అందజేస్తాము అని చెప్పేసి అన్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్ళు ఏం చెప్పారంటే మేము ఈ రాష్ట్రంలో విత్తనాలు అమ్మే ప్రతి కంపెనీతో మేము ఎంఓఈ చేయించుకుంటాము కొంత డిపాజిట్ చేస్తాము అదే సందర్భంలో ఎక్కడన్నా విత్తనాలు కనుక నాణ్యత లేకపోవటం కానీ నాశరకమైనటువంటి కానీ అమ్మినట్లయితే ఆ కంపెనీల దగ్గర నుంచి డబ్బు రుసులు చేసి మేము రైతులకు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోనే అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సోనా సీడ్ కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో గోరు గోమూరు ద్వారా విత్తనాలు అమ్మింది ఫెయిల్యూర్ అయింది కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అదేవిధంగా కృష్ణా జిల్లా కంచికిచర్ల గుంటూరు జిల్లా నర్సరాపేట ఏరియాలో కూడా వరి విత్తనాలు అమ్మారు అది ఫెయిల్యూర్ అయిపోయింది కానీ ఒక్క పైస కూడా ఇప్పియలేదు అదేవిధంగా ఈ గడిచిన సంవత్సరంలో మన గుంటూరు జిల్లా పెద్దకూటపాడు ప్రాంతంలో కళాస సీడు మిర్చి విత్తనాలని ఆ కంపెనీ వాళ్ళు అమ్మారు బొబ్బర్ల సీడ్ అని చెప్పేసి అమ్మారు కానీ బొబ్బర్ల సీడ్ లెస్ కాదు కదా అది బొబ్బర్ తెగులు వచ్చి తీవ్రంగా రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయిన కనుక పరిశీలించినట్లయితే పత్తి విత్తనాల్లో కల్తీ ఈ ప్రీతంగా జరుగుతూ ఉంది ఎందుకంటే తెలంగాణలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో కల్తీ జరిగి పంట నాశనం అయిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో చూస్తే రెండు లక్షలన్నర ఎకరాల్లో పైగా ఈ కల్తీ విత్తనాల వల్ల నాసిరాక్ విత్తనాల వల్ల దెబ్బతింటా ఉంది కానీ ఎక్కడ ఈ రెండు ఈ సంవత్సర కాలంలో కానీ గడిచిన సంవత్సరంలో కానీ ఒక్క విత్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన విత్తనాన్ని సేకరించి నాణ్యత నిర్ధారించి కేసులు పెట్టి శిక్షించింది లేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు కంపెనీల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ పేపర్ ప్రకటించారు కానీ ఒక్క కంపెనీ మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి లేదు అంటే అటు తెలంగాణ అయినా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో అయినా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పంటలకు అవసరమైనటువంటి విత్తనాన్ని అందించే విషయంలో నాణ్యతని నిర్ధారించి అందించే విషయంలో ఒక చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు అది రైట్ సార్ డాక్టర్ కేశవులు గారు సార్ ఏటా ఏటా లాగానే ఈసారి నకిలీ విత్తనాల సమస్య అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది అసలు రైతు ఏది నకిలీదో ఏది నాణ్యమైన విత్తనమో తెలుసుకోవడం ఎలా సార్ నమస్కారం అండి ఇప్పుడు ముందుగా నేను జమలయ్య గారు ప్రస్తావించిన విషయం గురించి వస్తే చెప్పండి ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ విత్తనాలను సిద్ధం చేసింది అంటే ఒక ప్రణాళిక మనందరికీ తెలుసు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ స్వయాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రి గారు దా దగ్గర అంటే అందరు ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని మేము ప్రణాళిక రూపొందించి విత్తనాలు కూడా సిద్ధం చేయటం జరిగింది ఈ సంవత్సరం చూసినట్లయితే అంటే మాకు ఈ ఒక కోటి నలభై లక్షల ఎకరాల్లో సాగుకు కావలసిన విత్తనాలను దాదాపు అంటే మనకు కావాల్సింది పదమూడు లక్షల ఎకరా క్వింటాలు పదమూడు లక్షల క్వింటాలకు గాను ఆల్రెడీ మనకు ఇప్పుడు అవైలబులిటీ అంటే పద్దెనిమిది లక్షల క్వింటాల విత్తనము మనకు అవైలబిలిటీ మేము సిద్ధం చేశాము అదే కాకుండా ముఖ్యంగా రెండు పంటల్లో మన జమలయ్య గారు చెప్పారు ఒకటేమో వరి ఇంకోటేమో కాటన్ వరిలో చూసినట్లయితే వరిలో దాదాపుగా మనము మేము ఇక్కడ మన ఈ సాగుకు తెలంగాణ వానాకాలంకి నలభై ఒక్క లక్షల ఎకరాల్లో వస్తుందని ప్రణాళిక రూపొందించాము దానికి కావలసిన విత్తనము పది లక్షల క్వింటాళ్ళు మా దగ్గర పది లక్షలు కాదు పదమూడు లక్షల క్వింటాలు విత్తనాన్ని సిద్ధంగా సిద్ధం చేయటం జరిగింది అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరము మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఈ ఈ పత్తిని డెబ్బై లక్షల ఎకరాల వరకు పెంచుకోవాలి డెబ్బై లక్షల ఎకరాల వరకు కావాలి దానికి విత్తనం స సిద్ధంగా చేపట్టాలని చెప్పేసి చెప్తే దానికి కావాల్సిన దాదాపు కోటి నలభై లక్షల పాకెట్లను రెడీ చేయటం జరిగింది అది వివిధ కంపెనీల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని తీసుకొని మన వ్యవసాయ శాఖ ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ఎక్కడ మన రైతులకు మన విత్తనాన్ని ఇబ్బంది లేకుండా సిద్ధం అందించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఇప్పుడు ముఖ్యంగా మన మన సమస్య చూస్తే ఏటా లాగానే ఈసారి కూడా నకిలీ విత్తనాల సమస్య అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది సార్ కొన్ని విజువల్స్లో కూడా చూసాను సార్ కొన్నిసార్లు కొన్ని శాఖలు జరిపిన దాడుల్లో ఈ నకిలీ విత్తనాలు బయటపడడం జరిగింది కొంతమంది డీలర్ల దగ్గర సార్ అసలు రైతు విషయానికి వస్తే ఏది నకిలీదో ఏది నాణ్యమైన విత్తనమో తెలుసుకోవడం ఎలా సార్ ఇప్పుడు అదే విషయానికి వస్తున్నానండి ఏంటంటే మనకు నకిలీ విత్తనాలు అనేది మనకు అందరికీ తెలుసు ఎందుకంటే స్వచ్ఛత లేని విత్తనాలు నాణ్యత లేని నా ఉండే లేని విత్తనాలు దానికి ఒక లేబుల్ ఉండదు తర్వాత ఒక లూజు ఇప్పుడు నిన్న మొన్న చూస్తే గత వారం రోజులుగా అంటే ఇది కూడా మా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు వ్యవసాయ శాఖ కానీ తర్వాత పోలీస్ శాఖ శాఖ సహకారంతో దాదాపుగా ఇప్పటికే అరవై ఒక్క మందిని అరెస్ట్ చేయటం జరిగిందండి అంటే ఇంకా ఇంకా మనము మనం చూడండి ఎప్పుడున్నాము ఇంకా మనం ఇంకా మనకు ఋతుపవనాలు వచ్చే ముందే అరవై మందిని ఈ సంవత్సరం అరెస్ట్ చేయగలిగాము అదే కాదు మీరు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన గత సంవత్సరాల కూడా చరిత్ర చూసినట్లయితే ఇరవై ఏడు పీడీ కేసులు పీడీ కేసులు పెట్టి ఎవరైతే కల్తీ విత్తనాలు అమ్ముతారో ఎవరైతే కల్తీ విత్తన వ్యాపారస్తులు ఉన్నారో వాటిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పీడీ కేసులు పెట్టడం మనం దేశంలో మొట్టమొదటగా మన తెలంగాణ రాష్ట్రం నుంచే చేశాము అది చట్టం కూడా చేయటం జరిగింది ఇలా ఇలా ఎక్కడైతే కల్తీ విత్తనాలు ఉంటాయో తప్పకుండా అందరూ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ దీనితోటి ప్రతిరోజు ఈ తనిఖీలు చేయటము ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఇవ్వటము ఇవ్వ దీని ద్వారా అంటే రైతుకు ఎలాంటి నష్టం జరప జరగకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రణాళిక ఏర్పరచుకొని ఈ సంవత్సరం మేము దాదాపుగా ఏ రైతుకు కూడా ఈ కల్తీ విత్తనాలు తీసుకొని అంటే నష్టం జరిగేటట్టుగా మేము ఈ అధికారులను దాన్ని అరికట్టే దశలో అందరం కలిసి పనిచేస్తున్నామండి రైట్ సార్చంద్ర కౌండియ గారు సార్ రైతు కావాల్సిన విత్తనలు అందించడంలో ప్రభుత్వాలు సఫలం అవుతున్నాయా ఒకవేళ విఫలం అవుతే ఎక్కడ ఎందుకు వెనకబడుతున్నాయి సార్ అంటే ఇందులో ఇది ప్రభుత్వం లేకపోతే ప్రైవేట్ రంగం అని కాదండి ఎందుకనంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇందాక కేశవల్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కూడా కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేస్తుంది ఈ సంవత్సరం ఎంత ఎకరేజ్ వస్తుంది దానికి ఎంత స్పీడ్ కావాలన్నది ఆ రకంగా సప్లైస్ యాక్చువల్ గా మీకు తెలిసిన విషయమే ఈ సంవత్సరం సప్లై చేయాలంటే పోయిన సంవత్సరంలో ప్రొడక్షన్ చేసి ఉండాలి కదా సో అందుకని సడన్ గా మనకి డిమాండ్ వచ్చినా సడన్ గా డిమాండ్ పడిపోయినా కూడా అది అడ్జస్ట్ చేయడం ఒక్కోసారి ఆ సందర్భంలో వీలవుతున్నా ఒక్కసారి వీలవ్వకపోవచ్చు ఈ సంవత్సరం సంగతి కనుక మనం తీసుకుంటే ప్రైవేట్ ఇండస్ట్రీ ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ రంగం నుంచి అన్ని ఒక అన్ని పంటల్లోనూ మీరు చెప్పిన కాటన్ కానివ్వండి మక్క అంటే మేజ్ కానివ్వండి అంటే మన మొక్కజొన్న వరి సోయాబీన్ ఈ సంవత్సరం చాలా బాగుంది డిమాండ్ అలాగే మక్క కూడా ఈసారి ఏకరేజ్ పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం కాటన్ ఇందాక కేసవ్ గారు చెప్పినట్టుగా ఏకరేజ్ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పోయిన సంవత్సరం కూడా రెగ్యులేటెడ్ ఫార్మింగ్ అని చెప్పి కొంత ప్లాన్ ప్రణాళిక తయారు చేశారు దాని ప్రకారం సీడ్ అరేంజ్మెంట్ అయితే జరిగింది ఈ సంవత్సరం కూడా నేను అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే మా ఇండస్ట్రీ తరఫున మా పరిశ్రమ సీడ్ విత్తన పరిశ్రమ నుంచి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కావాల్సినంత సీడ్ ఉంది కావాల్సినంత విత్తన అవైలబిలిటీ ఉంది మీకు స్పూరియస్ అంటే మీరు కల్తీ మందులు ఎప్పుడొస్తాయంటే కల్తీ విత్తనాలు మనకి కావాల్సినంత డిమాండ్కి కావాల్సినంత సప్లై లేకపోతే కల్తీ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకి డిమాండ్ కి కావాల్సినంత సప్లై ఉన్న రోజున కల్తీ చేయటానికి కల్తీ మంది కల్తీ విత్తనాలు అమ్మటానికి అవకాశం తక్కువ ఉంటుంది అందుకని ఈ సంవత్సరం రైతులకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది అంటే ఎంత అవసరం ఉందో అంత సీడ్ అంత విత్తనం అవైలబిలిటీ ఉంది అంత ఈసారి అన్ని చోట్ల ఉంది అందువల్ల మీరు కంగారు పడి విత్తనం దొరకదని మీరు ఎవరి దగ్గర నుంచో విత్తనం కనెక్ట్ చేయకండి ఇందాక మీరు అడిగారు మూడు నాలుగు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను చెప్తాను ఒక నాలుగు జాగ్రత్తలు ఒకటి ఏ ఆథరైజ్డ్ డీలర్స్ అని ఉంటారు అంటే ఎవరి దగ్గర అయితే లైసెన్స్ ఉందో అలాంటి లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర కొనండి లేకపోతే గవర్నమెంట్ వారి కేంద్రాల్లో కొనండి ఇంకక్కడ కొంతమంది ఊళ్ళోకి వచ్చి లూజ్గా అమ్ముతారు లూజ్గా అది ఊళ్ళో అమ్మినా డీలర్ షాప్లో అమ్మినా కూడా లూజ్గా అమ్మేది కొనొద్దు అది ముఖ్యమైన విషయం లూజ్గా అమ్మిన దానికే కంట్రోల్ ఉండదు లూజ్గా అమ్మిన దానికి క్వాలిటీ దాని నాణ్యత మీద మనకి ఏ విధమైనటువంటి అది ఉండదు అందుకని లూజ్గా గా ఎప్పుడు కొనొద్దు రెండోది ప్యాకింగ్ చూసుకొని కొనండి ప్యాకింగ్ లో మీకు మోసాలు జరుగుతాయి ప్యాకింగ్ ఏమిటంటే ఒక మంచి బ్రాండ్ ప్యాకింగ్ లాగా కనపడే ప్యాకింగ్ తయారు చేస్తారు అలాంటి ప్యాకింగ్లు చూసుకోవాలి మనం సరిగ్గా చూసుకొని కొనాలి కొనేటప్పుడు ఏదో హడావిడిలో ఏం జరుగుతుందంటే సీజన్ టైంలో లో చాలా రష్ ఉంటుంది డీలర్ షాప్ దగ్గర ఆ రష్ లో మనం ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతాం అలా చేయకుండా అది అవకాశంగా దాన్ని సావధానంగా చూసి ప్యాకెట్ ని అంతా సరిగ్గా ఉందా లేదని చూసుకొని కొనండి కొన్ని ప్యాకెట్ల మీద చాలా కంపెనీలు హోలోగ్రామ్ అని వేస్తారు ఈ హోలోగ్రామ్ని చూసుకోండి బికాజ్ హోలోగ్రామ్ని సరిగ్గా చూసుకొని కొంటే మీరు మోసపోయే అవకాశం లేదు హోలోగ్రామ్ చూసుకొని కొనండి అప్పుడు కూడా మీకు కల్తీ విత్తనాలు కొనే అవకాశం ఉండదు మూడోది ఏమిటంటే ఊళ్ళోకి నేను ఇందాక చెప్పినట్టుగా వచ్చి ఊళ్ళల్లోకి వచ్చి అమ్మే వాళ్ళ దగ్గర కొనద్దు మీరు మామూలుగా బికాస్ మనకు ఒక షాప్ ఉండి ఒక పర్మనెంట్గా గా ఉండే మనిషి ఒక డీలర్ దగ్గరికి మాత్రమే వెళ్ళి కొనండి అది లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర కొనండి ఇవి కొన్ని ప్రికాషన్స్ కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే రైతు రైతులు కంగారు పడి ఏదో షార్టేజ్ ఉందని చెప్పి ఈసారి ఎక్కువ దొరకదని చెప్పి అక్కడ ఎక్కడ కొనటం మాత్రం చేయదు దానివల్ల మనకి నష్టమే కానీ లాభం ఎప్పుడు జరగదు సార్ జమలయ్య గారు సార్ ప్రధాన పంటలైన పత్తి మిరప విత్తనాల లభ్యత ఎట్లా ఉంది ప్రభుత్వాల ప్రకటనలకి వాస్తవాలకి పొంతన ఉందా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలైనా పత్తి మిర్చి ఇతర కమర్షియల్ క్రాప్స్ సంబంధించిన విత్తనాలని వాళ్ళు సర్టిఫై చేసి ఆ విత్తనాలని అమ్మే పరిస్థితిలో లేరు ట్రూత్ఫుల్ సీడ్తో అమ్ముతూ ఉన్నారు సహజంగా విత్తన రంగంలో నాలుగు రకాలు ఉంటాయి బ్రేడర్ సీడు ఫౌండేషన్ సీడు సర్టిఫై సీడ్ ట్రూత్ఫుల్ సీడు ఈరోజు సర్టిఫై సీడు పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతులకు అవసరమైనటువంటి విత్తనాన్ని తయారు చేసి మార్కెట్ ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా అందించాలి కానీ ఇప్పుడు అది గాలి కుదిలేశారు ఇప్పుడు పత్తి అయినా మిర్చి అయినా ప్రైవేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఉన్నాయి ఆ ఇష్టారాజ్యంతో వాళ్ళు టూత్ పుల్ సీడు అరవై శాతం జర్మనేషన్ ఉంటుంది అని వాళ్ళు ఆ ప్యాకెట్ మీద లాట్ మీద కానీ ప్యా ప్యాకెట్ మీద కానీ చిన్న అక్షరాలతో రాస్తారు ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదని రాస్తారు ఎంతమంది రైతులు అక్షరాస్యత కలిగి దాన్ని చదువుకోగలిగి అర్థం చేసుకొని వేయగలుగుతారండి అంటే ఈరోజు ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా అమ్ముతున్నదంతా కూడా ట్రూత్ఫుల్ సీడు మీరు ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే మాకు సంబంధం లేదన్న పద్ధతిలో దాని మీద బుద్ధరిస్తారు రైతులు చదువు లేని అమాయకత్వం వల్ల ఆ ప్యాకెట్లు కొంటున్నారు ఉదాహరణకి దాన్ని నేను చెప్పాను కళాశాల సీడు మిర్చిది ఆంధ్రప్రదేశ్లో అమ్మారు వాడు ఏమన్నాడంటే నువ్వు బొబ్బర్లెస్ సీడ్ అని అమ్మారు కానీ బొబ్బర్ల సీడ్ అయినా అక్కడ ఉంటుందా అసలు వాస్తవేనా ఏ మరి ప్రభుత్వం అనేక వ్యవసాయ అధికారులు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు కమిషనర్లు ఉంటారు అదేవిధంగా కొత్తగా పెట్టినట్టు ఆర్బికే కేంద్రాలు ఉన్నాయి అనేక సిబ్బంది ఉన్నది మరి వాళ్ళు ఎక్కడికి వచ్చి నకిలీ విత్తనాలు అమ్మి రైతులు మోసగిస్తూ ఉంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు గుడ్డుకు రాను పొలుతవుతున్నట్టాక మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అధికారులు మాట్లాడారు ఏమని మేము చాలా కొన్ని చర్యలు తీసుకుని ఆయన సమాచారం చెప్పాడు యాక్షను ఇగో ఒక కంపెనీ మీద ఆయన నకిలీ విత్తనాలు అమ్మాడు ఆయన మేము చట్టపరంగా చర్య తీసుకున్నాము ఆయనకి జరిమానా జరిమాసాము ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు అని చెప్పేసి ఎక్కడన్నా ఒక కేసు చూపించమనండి రీసెంట్గా కదా హజీమాబాదులో బీజీ అంటే బీజీ వన్ బీజీ టూ బీజీ త్రీ బీజీ త్రీ విత్తనాలు అమ్మటానికి అవకాశం లేదు అనుమతి లేదు కానీ బీజీ త్రీ విత్తనాల్ని బీజీ టూ విత్తనాల్లో ప్యాకెట్లో పోయి అమ్ముతూ ఉన్నారు అది తెలంగాణ ప్రాంతంలో సీరియస్గా ఉన్నది ఒక్క కేసు పెట్టి ఒక్కల్ని కూడా శిక్షించిన పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పరిశీలిస్తే మేము చెప్పేది అని ఇక్కడ నకిలీ విత్తనాలు ఎందుకు వస్తాయి అన్నప్పుడు డిమాండ్ సప్లైని బట్టి చెప్తున్నారు డిమాండ్ సప్లైని బట్టి కాదు ఇవాళ కంపెనీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేత కాని తనాన్ని లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి లాభాపేక్షను దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు మోసగించడానికి అవకాశం ఉంటే అంతవరకు మోసగించి డబ్బులు దండుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి తప్ప వాస్తవంగా నాణ్యతమైనటువంటి విత్తనాన్ని అందించి రైతులు ఆదుకునే పరిస్థితుల్లో కంపెనీలు లేవు ప్రభుత్వం కూడా దిశవైపు దృష్టి సారించిన పరిస్థితి లేదు ఇప్పటివరకు వరకు భారతదేశం మొత్తంగా చూసుకుంటే విత్తన చట్టమే లేదండి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక చట్టం తీసుకొచ్చారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సీడ్ రూల్స్ తీసుకొచ్చారు అదేవిధంగా తొంభై పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏం చేశారు దాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదు నిత్యావసర సరుకుల చట్టం పరిధిలో తీసుకొచ్చారు రెండు వేల నాలుగులో అరవై ఆరులో తీసుకొచ్చి చట్టాన్ని రద్దు చేశారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారు ఒక చట్టం తీసుకొచ్చారు ఏది కూడా అమలు జరగ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళకే అనుకూలంగా నిబంధనలు పొందుపరిచినే తప్ప వాస్తవంగా చట్టం గురించి కూడా మాట్లాడదాం దిగుబడి పెంచి రైతును ఆదుకునే పద్ధతిలో లేదు రైట్ సార్ రైట్ డాక్టర్ కేశవులు గారు అసలు విత్తనాల ప్రామాణికతను ఎట్లా నిర్ధారిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఈ మన విత్తన ప్రమాణాలంటే మనము విత్తన చట్టానికి అనుగుణంగా మన అంటే మన తెలుగు రాష్ట్రాలనే కాదు మనం మొత్తము భారతదేశం మొత్తంలో విత్తన ప్రమాణాలను అంటే ఒక ఉదాహరణకు చూసినట్లయితే మన ఏది జెర్మినేషన్ వరికైతే ఎనభై ఉన్న శాతం ఉండాలని అయితే మన ఈ కాటన్కి ముఖ్యంగా డెబ్బై శాతము జెర్మినేషన్ ఉండాలని అలాగా తేమ శాతం ఎంత ఉండాలి తర్వాత లేకపోతే దాంట్లో ఉండే స్వచ్ఛత ఎంత ఉండాలనేది ప్రమాణములు ప్రమాణము ప్రమాణాలు అన్ని పంటలకు వేరువేరుగా దేశం మొత్తంలో ఒకేలాగుంటుంది అయితే ఈ ప్రమాణాలకు అనుగుణంగా విత్తనోత్పత్తి కంపెనీలు విత్తన విత్తన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు ఈ ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే ఉత్పత్తి చేయాలి నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే మనం రైతుల దగ్గరికి తీసుకెళ్ళగలగాలి అయితే ఈ ఈ తరుణంలో అంటే మనం ఒకసారి విత్తన చట్టం అన్నాం కదా విత్తన చట్టం ప్రకారం ఏముందంటే మనకి ఆల్రెడీ ధృవీకరణ చేయవచ్చు అలాగే ఈ ట్రూత్ఫుల్ లేబుల్డ్ అనేది కూడా విత్తన కంపెనీలు వాళ్ళంతా వాళ్ళు చేసి అమ్ము అమ్మవచ్చు కాకపోతే మార్కెట్లో తెచ్చేటప్పుడు మాత్రం నాణ్యం తెచ్చేటప్పుడు మాత్రం నాణ్యమైన విత్తనాలను మాత్రమే తీసుకొచ్చి రైతులకు అందజేయగలగాలి తర్వాత ఇంతకుముందు మన జమ్లయ్య గారు ఒక అడిగారు అంటే ఎంతమందిని అరెస్ట్ చేశారు లెక్కలు చెప్తున్నారు అది ఇదని మేము అధికారులమండి అధికారులము ఒకటి ఎక్కువ చెప్పము ఒకటి తక్కువ చెప్పము ఇప్పుడే ఇప్పుడు మీరు గత నాలుగైదు సంవత్సరాల లెక్కలు చూసినట్లయితే ఇక్కడే ఉంది నా దగ్గరే ఉంది పేపరు ఇప్పుడు చూ చూసినట్లయితే ప్రతి అంటే ప్రతి సంవత్సరము ఎంతమందిని అరెస్ట్ చేశాము ఎన్ని కోట్ల రూపాయల విలువైన విత్తనాన్ని సీజ్ చేయడం జరిగింది సో ఇట్లా ప్రతి ఎక్కడ ఏ పంటలో ఎక్కడ నష్టం వచ్చింది అయితే కాటన్లో ఎంత నష్టం వచ్చింది అంటే ఈ ఈ ఈ కల్తీ విత్తనాల వల్ల వాటినట్టి అది అన్నిటినీ అరికట్టగలిగామండి అంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక ఉక్కుపాదంగా అంటే అవసరమైతే కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఈ కల్తీ విత్తన వ్యాపారస్తులను మాత్రం మార్కెట్లోకి రానివ్వకుండా అరికట్ట అరికట్టాలనే కృతనిశ్చయంతో ఉంది ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మన ఈ కల్తీ విత్తనాలను ఎక్కడికి మనము వాళ్ళను ఉపేక్షించేది లేదు అది నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనము ఈ విత్తన చట్టం గురించి కల్తీ విత్తనాల గురించి మాట్లాడినప్పుడు విత్తన చట్టం నిజమే పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి వచ్చింది అది భారతదేశంలో అంటే ఢిల్లీ వాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొత్త విత్తన చట్టాన్ని తీసుకురావాలి అందుకనే రీసెంట్గా మాకు ఈ మూడు నాలుగు రోజుల సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశం ఇవ్వటం జరిగింది అవసరమైతే మనం కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఈ నకిలీ విత్తనాలను మాత్రం అరికట్టాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా అధికారులు అందరూ ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ రాష్ట్ర ప్ర రాష్ట్ర రాష్ట్రం మొత్తం మీద అదే అదేవిధంగా మన పోలీస్ శాఖ సహకారంతో ఈ నకిలీ విత్తనాలను మార్కెట్లోకి రాకుండా అరికట్టాలని చెప్పేసి మేమందరం పనిచేస్తున్నామండి రైట్ సార్ రైట్ రామచంద్ర కోడియ గారు నకిలీ విత్తనాల తయారీ సరఫరా అమ్మకం కట్టడి చేసేందుకు చట్టబద్ధంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సార్ చట్టబద్ధంగా చాలానే ఉన్నాయండి ఎందుకంటే మన సీడ్ యాక్ట్ లో దాని గురించి చాలా స్ట్రిక్ట్ క్లాజెస్ ఉన్నాయి అయితే మనకి ఏమిటంటే మనకి వందల కొద్ది కంపెనీలు ఉన్నాయి మనం లక్షల కొద్ది ఎకరాల్లో పండిస్తున్నాం మనకి ఏం జరుగుతుందంటే మంచి కంపెనీలు అంటే ఏమిటి మంచి కంపెనీల నుంచి మనం కొంటే మనకి ప్రాబ్లం ఉండదు మనకి కల్తీ మందులు కల్తీ విత్తనాలు లేకుండా ఉంటుంది మంచి కంపెనీల నుంచి కొంటే అన్నది తెలుసుకుంటే రైతులు ఆ అవేర్నెస్ అది కూడా మనం క్రియేట్ చేయాలి వందల కొద్దీ ఉన్న కంపెనీల్లో కూడా మనం అన్ని ఒకే రకమైన కంపెనీలు ఉండవండి మంచి కంపెనీలు క్వాలిటీ గురించి నాణ్యత గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాయి ఇప్పుడు ఇందాక కైసల్ గారు చెప్పినట్టుగా జర్మినేషన్ కానివ్వండి లేకపోతే స్వచ్ఛత కానివ్వండి లేకపోతే దాని విగర్ కానివ్వండి విగర్ అంటాం అది ఎంత తొందరగా ప్లాంట్ వస్తుందని విగర్ అని కానీ ఇవన్నీ ప్యూరిటీ ఇవన్నీ కూడా బాగా టెస్ట్ చేసి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రమాణాలకి మీట్ అయితేనే అది అప్పుడు వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది మంచి కంపెనీలు అయితే అలాగే చేస్తాయి అందుకని రైతులు కూడా కొనేటప్పుడు మనకి నేను ఇందాక చెప్పినట్టుగా చట్టంలో అయితే చాలా వరకు కావాల్సినంత ఉంది ప్రొవిజన్ ఉంది అయితే మనం వాటిలోని రైతులు కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి కొనేటప్పుడు రెండోది పట్టుకున్న కంపెనీల మీద ఇప్పుడు కాటన్ తీసుకోండి మనం ప్రతి తీసుకుంటే ప్రతిలో మనకి ఇప్పుడు అప్రూవ్ అవ్వని గవర్నమెంట్ చేత అది అప్రూవ్ అవనటువంటి హెచ్టీబిటి అని చెప్పొస్తాను ఆ హెచ్టీబిటీ అన్నది ఎందుకు కొంటున్నారు రైతులు అంటే ఏదో కలుపు మొక్కల్ని నివారించడానికి అది కొనొచ్చు మనకు అని కానీ అది గవర్నమెంట్ చేత అప్రూవ్డ్ కాదు అది మీరు ఎవరి దగ్గర కొన్నా కూడా అది హెచ్టీబిటీ అది అది కల్తీ అవ్వచ్చు అది కల్తీ కాకపోవచ్చు కానీ అది అప్రూవ్డ్ కాదు అలాంటి మీరు కొంటే దాని మీద కంట్రోల్ ఉండదు మీరు ఎవరికి అది దాని గురించి కంప్లైంట్ చేయడానికి కూడా లేదు అందుచేత అలాంటిది కొనద్దు అలాంటిది కొంటేనే మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ప్రొవిజన్ అయితే ఉందండి ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా పట్టుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ప్ర దేశం మొత్తానికి ఇక్కడ విత్తనం తయారు చేసి పంపిస్తాం మనం అలాంటి రాష్ట్రాలు రెండు అందుకని ఇంత ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి అన్ని రకాల కంపెనీలు ఇక్కడ ప్రొడక్షన్ చేస్తాయి సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొనేటప్పుడు అనేది రైట్ సార్ జమలయ్య గారు జిల్లాన్నో మండలాన్నో యూనిట్గా నిర్ణయించుకుంటే అక్కడ రైతులకు అవసరమైన విత్తనాల సేకరణ కానీ పంపిణీకి అందుబాటులో ఉన్న ముందస్తు ప్రణాళికలు ఏంటి సార్ బ్రీఫ్గా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకొని క్షేత్రస్థాయిలో విత్తన ఉత్పత్తి కేంద్రాలుగా పెట్టారండి కానీ అన్ని పేపర్ మీద కనపడుతున్నాయండి అదేదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కనపడతాయండి ఎక్కడ కూడా అటువంటి నాణ్యతమైనటువంటి అంటే ఫౌండేషన్ సీట్ తీసుకొచ్చి రైతులకిచ్చి ఆ రైతుల దగ్గర నుంచి తీసుకొని దాన్ని సర్టిఫై చేసి తిరిగి మళ్ళీ రైతులకు అందించే పద్ధతిలో ఎక్కడ కనపడవండి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ నెట్ మన వేరుశెనగ విత్తనాలు ఇస్తారు ఐదు లక్షల క్వింటాల్ దాకా పోయిన సంవత్సరం దాంతో నాశరకం జరిగింది ప్రభుత్వం ఏపీ సీడ్ ద్వారా ఇచ్చినటువంటి విత్తనాల్లో నాశరకం జరిగిందని చెప్పేసి ఒక కమిటీ చేశారు నిర్ధారించారు కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ చేశారు కానీ ఆ అధికారులు సస్పెండ్ చేశారు ఆ అధికారులకి ప్రభుత్వానికి పంపిణీ చేసినటువంటి ఏదో టెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో మినిమం విత్తనాలు కూడా అలాగనే ఇచ్చారు ఏపీ థర్టీ వన్ సంబంధించినటువంటి సీడ్ సంబంధించి అది మినిమం ఎల్లో మైజా ఎక్కువ వైరస్ వచ్చింది దానివల్ల ఫెయిర్ అయింది దాదాపు ముప్పై నలభై లక్షల రూపాయలు కట్టాలా కానీ ఉన్నతాధికారులు కూడా ఆ డబ్బులు ఇచ్చే విషయంలో ముందుకు రాలేదు ప్రభుత్వం దగ్గర శస్థి లేకపోవటం వల్ల విత్తన సేకరణ కానీ దాన్ని శుద్ధి చేయడం కానీ తిరిగి రైతులకు ఇచ్చి నాణ్యతమైనటువంటి విత్తనాలు ఇచ్చి పంట పండించడానికి దిగుబడి రావడానికి సరైనటువంటి పద్ధతులు లేవండి ప్రచారానికి ఆర్బార్టానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల ఆర్బికే కేంద్రాలు ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇరవై కంపెనీలతో మేము టైప్ చేసుకున్నాం రైతులకు అవసరమైన విత్తనాన్ని అంతా కూడా మేము సేకరించి రైతులకు ఇస్తామని చెబుతూ ఉన్నారండి ఎక్కడ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసే పరికరాలు కానీ ల్యాబ్లు కానీ ఆర్బికే కేంద్రాల్లో లేవండి ఆర్బికే కేంద్రాల్లో కూడా టెస్ట్ చేయగలిగినటువంటి సబ్జెక్టు సైంటిస్టులు కూడా లేరండి ఒక పంట దెబ్బ దానివల్ల మీరు వచ్చి ఎంక్వైర్ చేయమంటే మేము అధికారులకు లెటర్ పెట్టిన ఇరవై రోజులకో ముప్పై రోజులకో వచ్చి సైంటిస్టులు పరిశీలిస్తున్నారండి అప్పుడు దాకా పంటలు ఉంటుందండి అందుకని మేము అడిగేదనంటే రాష్ట్ర ప్రభుత్వాలే మంచి విత్తనాన్ని తయారు చేసి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతుకు అందించాలని అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది తప్ప ప్రైవేట్ కంపెనీలతో ట్యాప్ పెట్టుకొని ఇస్తామనేది సరైనది కాదు దానివల్ల కూడా జరిగింది ప్రభుత్వం విత్తన శుద్ధి కార్యక్రమం విత్తన పంపిణీ విత్తన సరఫరా చేసే కార్యక్రమం చేపట్టాలండి రైట్ సార్ ధన్యవాదాలు సార్ చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం